హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ కేఎఫ్సి చికెన్ స్టైల్లో చికెన్ లెగ్ పీసెస్ ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందే లెగ్ పీసెల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి దీనికోసం టేస్ట్కి సరిపోయేంత సాల్టు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మసాలా అంతా లెగ్ పీసులకి బాగా పట్టించాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇది బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ గ్లాస్ బటర్ మిల్క్ వేసుకొని బాగా కలిపి ఫ్రిడ్జ్లో మనం ఒక మూడు గంటలు ఉంచాలి అప్పుడే బాగా ఈ చికెన్ మొత్తం నానుతుంది బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు వన్ కప్పు మైదా తీసుకొని అందులో పావు టీ స్పూన్ చెప్పున అన్ని మసాలాలన్నీ తీసుకోవాలి జీరా పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలపాలి ఈ పిండిని ఇప్పుడు ఒక బౌల్లో మనం ఐస్ క్యూబ్స్ కూలింగ్ వాటర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్ని మనం ఈ మైదాలో బాగా దొర్లించి బాగా పట్టించాలి పిండి మొత్తం హ్యాండ్తో ప్రెస్ చేస్తూ చికెన్కి ఇప్పుడు ఈ కూల్ వాటర్లో ఒక్కసారి దీన్ని అటు ఇటుగా ముంచుకొని మళ్ళీ పిండ్లో ఒకసారి మనం దీన్ని దొరికించుకోవాలి అటు ఇటును ఇప్పుడు హ్యాండ్తో ప్రెస్ చేయకూడదు ఈ చికెన్ని జస్ట్ పిండ్లో అటు ఇటు దొరిలించి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి హైలో పెట్టకూడదు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ లెగ్ పీసెస్ని వేసి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే బయట ఫ్రై అవుతుంది లోపల కుక్ అవ్వదు మనం లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఇది బాగా ఫ్రై చేస్తేనే మీకు కేఎఫ్సి చికెన్ స్టైల్లో చికెన్ రెడీ అవుతుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంది టేస్ట్ మొత్తం మనం కేఎఫ్సీ చికెను ఎలా ఉంటుందో అలానే వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే కేఎఫ్సి కేఎఫ్సీ చికెన్ స్టైల్ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ బయట క్రంచి క్రంచిగా లోపల సాఫ్ట్గా ఇది మనం టమాటా కచూప్తో సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్